2018 సాధారణ ఎన్నికల బూత్ లెవెల్ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆర్డీఓ వి రాములు మాట్లాడుతూ ప్రతి గ్రామం నుండి బూత్ లెవెల్ అధికారులు పోలింగ్ చీటీలు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రతి ఓటర్కి అందజేయాలని అన్నారు. ఇంట్లో ఓటర్లు కాకుండా ఇతరులు ఉంటే పోలింగ్ చీటీలు ఇవ్వరాదని అన్నారు. ఎంఆర్ఓ లక్ష్మి మాట్లాడుతూ ఈ కార్యక్రమం 25వ తేదీ నుండి డిసెంబర్ 2వ తేదీ వరకు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాములు, ఎంఆర్ఓ లక్ష్మి, ఆర్ఐ సర్దార్లు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఈ మీటింగ్ కు రావడానికి ముందే ఇంకా ఆవిడ అడిగినట్టుగా బీఎల్ఓల దగ్గరికి వెళ్తే డబ్బులు అడుగుతారన్న విషయం నాకు తెలిసింది. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను, సార్ ఫైన్ పెట్టాడు, మీకు ఉత్తర్వు 2 రోజుల్లో పాత డబ్బులు వస్తున్నాయి, ఇది డబ్బండి, ఓకేనా? ఇక రెండవ విషయం, ఈరోజు నేను 3 విషయాల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి, ఈ స్లిప్ను పంపిణీ చేయడం గురించి. రెండోది, మీకు తెలుసు మీ విభాగం ఏంటిది, ఏ విభాగంలో వచ్చారు మీరు, మీ ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్, వెరీ గుడ్, మీ జిల్లాధికారులు డిపార్ట్మెంట్ వస్తుందా? ఆ విభాగాల పీడబ్ల్యూడి పర్సనల్ సర్వీసెస్ సెంటర్ గురించి, అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకు మనం ఇచ్చాలి నేను మాట్లాడుతున్నాను. మొట్టమొదటి మన స్థానిక ఏఆర్ఓ లక్ష్మి గారు మాట్లాడారు, ఓటర్స్ ఏ విధంగా పంపిణీ చేయాలి అర్థమైంది అందరికీ. చివరి ఏంటో ఉండాలని అర్థమైందని ఒకసారి దయచేసి చెప్పాలి. ఎందుకు అంటే నేను తప్పకోసం అనుకుంటున్నాను, పోయినసారికి ఈసారికి ఎన్నికలు అనేటువంటివి నేను దయచేసి చెప్తున్నాను. ఎన్నికలప్పుడు తెలియని విషయాలను రెస్పాన్స్ చేయాల్సినటువంటి ప్రాథమిక సూత్రాన్ని మాత్రం ఎవరు మర్చిపోవద్దు, దయచేసి అర్థం చేసుకోవాలి. 2014లో మనం ఎన్నికలు పంపిణీ చేసినాం, కొన్ని చేసినాము కొన్ని చేయలేదు, మనం తీసుకొచ్చి మనం ఆఫీసులో పెట్టుకున్నాము. అప్పుడు ఎందుకు పంపిణీ చేయలేదని ఎవరు కూడా మనం గట్టిగా అడగలేదు. కానీ ఇప్పుడు దానికి సంబంధించిన నిబంధనలు చాలా